మంచినీరు లేకపోవడంతో గిరిజన పుత్రులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. సుమారు 5 వారాలుగా కొండ కాలువ నీరే తాగుతూ జీవనం సాగిస్తున్నారు. ఈ కొండ కాలువ నీటిపై బాలింతలకు పసిపిల్లలకు ఆధారపడుతున్నారు. నూతనంగా ఏర్పడిన అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం చిలకమామిడి గ్రామస్తులు గోడుపై 19 న్యూస్ ప్రత్యేక కథనం. ఈ గ్రామంలో సుమారు 150 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరి త్రాగునీటి ట్యాంకు పలుమార్లు రిపేర్ రావడంతో స్థానిక సర్పంచ్ పంచాయతీ నిధులేమీ సమస్య ఉన్నా త్రాగునీటి సమస్య దృష్ట్యా తన సొంత డబ్బులతో పలుమార్లు రిపేర్ చేయడం జరిగిందని, మళ్లీ మంచినీటి మోటార్ రిపేర్ రావడంతో ప్రభుత్వం నుంచి చేసిన పనులకు గాను బిల్లులు రావడం లేదని తెలిపారు. ఈ సమస్యలపై మండల అధికారులకు విన్నవించినా పట్టింపు లేకపోగా మళ్లీ మళ్లీ చేయటానికి విముఖత చూపుతున్నారు. ఈ విషయమై సచివాలయంలో తెలిపినా ఫలితం మాత్రం శూన్యమనే చెప్పాలి. రంపచోడవరం మండలం మార్మూల్ అనేటువంటి చిలకమౌడు గ్రామం. ఈ గ్రామంలో నెల రోజులు పైగా ప్రభుత్వ కులాయిలు రిపేర్ వచ్చినాయి. ఆ రిపేర్ రావడం మూలాన నెల రోజులు పైబడి నుంచే మంచినీటి సౌకర్యం లేదు. దీని కారణంగా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలందరూ కూడా మంచినీటి సౌకర్యం లేకపోవడంతో కొండవాగులోంచి వచ్చే ఈ వాగునే తలదీస్తుంది కండి. ఈ వాగులో ఉన్న నీరుని చెలమగా తీసుకొని ఈ యొక్క నీటిని వాడుకుంటున్నారు. ఇందులో చంటి పిల్లల తల్లులు అయితేనేమేంటి, స్కూల్లో వండే పిల్లలకు కూడా ఆ